మాట్లాడుతున్నది అధ్యక్ష తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి మాట్లాడనివ్వండి మాకు అభ్యంతరం ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి వేయడు కొడంగల్లో నారాయణపేటలో మక్తల్లో ప్రతిరోజు 2 బస్సులు అదేవిధంగా అధ్యక్ష ఆ బస్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు అదేవిధంగా 50 ఎకరాలున్న రైతు అయినా సరే అధ్యక్ష తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతు అయినా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అన్ని చెప్తాం గౌరవ అధ్యక్ష కేటీఆర్ గారు చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గన్ సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు యాడ్లేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80% నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వరకు చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు 43,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళే తాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిల్లో నుంచి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంతకుముందు నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తుల్ని అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు చెప్పండి ఎస్ మీరు 10 ఏళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందుకు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాణ సూచనలు చేయండి మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి 10 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాలనా వద్దా 55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ 55 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంటు ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలిక్కిపడ్డం ఎందుకు అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజే ఇంత ఉలిక్కిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష
నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు భట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్టర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది, చెప్తా అది కూడా చెప్తా, పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో, అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలిపోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష, ఏదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండి అధ్యక్ష. ఇదే శాసనసభలో అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే, ఒక్క పైసా అయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు, పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో 2 అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా, మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ, మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు? మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి, సమాధానం చెప్పలేరా అధ్యక్ష? భయం ఎందుకు, సమాధానం చెప్పలేరా అధ్యక్ష? సమాధానం చెప్పలేరా సార్? గౌరవ్ కేటి గారు తర్వాత చెప్పమనండి సార్, మా రిప్లై అయిపోయిన చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు, అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే అధ్యక్ష స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్, నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కూర్చో, ఒక్కడే నేను ప్లీజ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, దయచేసి ఒక్క నిమిషం. గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష, కూర్చో అధ్యక్ష, ఒకటే నిమిషం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే, వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా, మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాం అధ్యక్ష. గత 55 ఏళ్ళ మీరు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, పోయి ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఏం చెప్తా ఉన్నంటే, 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. కూర్చోండి, ఒక నిమిషం చెప్పలేండి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా, కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి, పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి, ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరని కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ.
ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు. బాగుండాల్సింది పదేళ్ల నుంచి చేయాల్సింది మీరు. ఆ రోజు గతంలో డిప్యూటీ సీఎం గారు కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు. అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి. కానీ మాట్లాడితే పాద మాట్లాడుకుంటే పాద మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా అన్నారు. పార్లమెంట్ లో వాళ్ళందరూ కొట్లాడుతా అన్నారు. వాళ్ళందరూ పేపర్ స్ప్రే తింటారు. మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు? అది బాగాలేదని కదా తెచ్చుకుంది. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో? ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్లు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళ్లే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము. దాని గురించి మాట్లాడండి. పదేళ్ల నుంచి గౌరవ కెటిఆర్ అధ్యక్ష, మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష, గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం. తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం. నెర్రెలు బారిన నేలలు వాస్తవం. కరంటీ అని మాట వాస్తవం. 14 లక్షల వలసలు వాస్తవం. అధ్యక్ష, ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష. నేను చెప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో. అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది. బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులు అన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష, ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు బట్టన్న? బట్టన్న అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం, ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇంకా చాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పమని చెప్తా అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష, యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేం అధ్యక్ష? అధ్యక్ష, సీఎం గారు